తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులో ఉంది. కేసీఆర్ తీసుకోబోయే ఒక్క నిర్ణయం ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించేందుకు దోహదం చేయనుంది. అయితే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి హైకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు కార్మికులు కానీ ఫలానాది ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ తాము ఆదేశించలేమని కోర్టు అభిప్రాయపడింది. అయితే మధ్య మార్గంగా ఓ ప్రతిపాదన చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీని వేయాలని తాము భావిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. దీంతో బాల్ కేసీఆర్ కోర్టులోకి వచ్చింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి ప్రభుత్వం అంగీకరిస్తే ఆర్టీసీ సమస్య ఒక రకంగా కొలిక్కి వచ్చినట్లే. ఆర్టీసీని ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలను కమిటీ పరిశీలించి రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి అప్పటి వరకు విధుల్లో చేరాలని హైకోర్టు కార్మికులకు సూచించింది. ఇప్పటికే సుమారు 2 నెలలుగా జీతాలు లేని కార్మికులు అందుకు అంగీకరించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అదే సమయంలో కేసీఆర్ తలొగ్గారనే అభిప్రాయం కూడా రాదు. కార్మికులు వెనుకడుగు వేశారనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. ఉభయ తారకంగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే అసలు కేసీఆర్ ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. హైకోర్టు చెప్పిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీకి ఓకే చెబితే తన చేతిలో ఉండే సర్వ హక్కులను కోల్పోవాల్సి వస్తుందా అదే సందేహం కూడా వస్తుంది. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ అభిప్రాయాలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల కమిటీ అభిప్రాయాలు ఒకటేలా ఉండాలన్న నిబంధన లేదు. అదే సమయంలో ఎప్పుడైనా ఇలాంటి కమిటీలు కేవలం సూచనలు మాత్రమే చేస్తాయి, కానీ వాటి అమలు అనేది ప్రభుత్వానికే వదిలేస్తాయి. కాబట్టి ఆర్టీసీ స్టీరింగ్ తన చేతిలో నుంచి జారిపోయిందన్న ఆలోచనకు తావుండదు. వీటన్నిటిపై ఓసారి అధికారులు న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ సమ్మె రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. సమస్య పరిష్కారానికి 3 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని తెలిపింది. ఎప్మా చట్టం ప్రకారం సమ్మె విరుద్ధమని, ఆర్టీసీని 1998-2015లో ఎప్మా పరిధిలోకి తెస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, అయితే 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో 6 నెలల వరకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు చట్టాలకు అతీతం కాదని, చట్టాల పరిధి దాటి వ్యవహరించలేమని అభిప్రాయపడింది హైకోర్టు. విచారణ నేటికి వాయిదా వేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.